లాక్డౌన్ సడలింపులో భాగంగా దేశవ్యాప్తంగా సర్వేగంతో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి తాజాగా విశాఖ అనకాపల్లిలో ఒక్కసారిగా నమోదైన 4 కరోనా పాజిటివ్ కేసులతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు అనకాపల్లి రూరల్ ప్రాంతమైన చింతలపాలెం గ్రామానికి పరిమితమైన కరోనా అనకాపల్లి పట్టణంలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో వాణి రేడియో హోమ్ షాప్ ఓనర్ తండ్రి కొడుకులతో పాటు షాపులో పనిచేస్తున్న వ్యక్తికి వైరస్ సోకిందని, అలాగే వెంకటాద్రి స్టీల్ మెటల్ షాపులో పనిచేస్తున్న ఒకరికి మొత్తం 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇంకా 10 మంది వరకు రిపోర్ట్స్ రావాల్సి ఉందని, దీనిపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన అన్నారు. అవసరమైతే జిల్లా అధికారులతో మాట్లాడి కంటైన్మెంట్ జోన్ ప్రకటించే అవకాశం ఉందని, లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్తో మాట్లాడతానని అన్నారు. దీనికి సంబంధించి 9 కేసులకు సంబంధించి ఒక కంటైన్మెంట్ క్లస్టర్ని డిసైడ్ చేసి 700 మీటర్ల కోర్ ఏరియాగాను 200 మీటర్ల బఫర్ ఏరియాగా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం గవర్బారో ఏరియా నుంచి స్టేడియం వరకు ఉన్నటువంటి ఏరియా అంతటిని కూడా కంటైన్మెంట్గా చేసి దానికి ఎంట్రన్స్ ఎగ్జిట్ పెట్టి దానికి తగ్గంత అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ప్రజలకి అత్యవసరమైనటువంటి మెడికల్ షాపులు కానీ కిరాణా షాపులు అవసరం మేరకు తెరిచి ఉంచుతారు, పాల బూతులు ఇస్తారు తప్పితే మిగతా ఏ షాపులు కానీ ఏ రకమైన కమర్షియల్ యాక్టివిటీ కానీ ఏ యాక్టివిటీ జరగడానికి వీల్లేదు. ఈవెన్ రెసిడెన్షియల్లో కూడా అందరూ కూడా ఎవరు కూడా ఒకరి వాళ్ళు కలవడం కానీ గుంపులు గుంపులుగా మాట్లాడుకోవడం కానీ వీధిలో తిరగడం కానీ తిరగడానికి లేదు, నిషేధం ఇక్కడ. కేవలం ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియా కాబట్టి అది బయటికి స్ప్రెడ్ అవ్వకూడదు. అలాగే బయట నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చినా వాళ్ళకి ప్రమాదం ఉంటుంది, ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళిన ప్రమాదం ఉంటుంది. అందుచేత ఈ రిస్ట్రిక్షన్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది సహకరించాలి అందరూ కూడా. ఈ ప్రభుత్వం పెట్టే నిబంధన కాదు ఇది, మనకు మనం సహకరించుకుంటేనే మన ఊరిని మనం కాపాడుకోగలుగుతాం. మన ఊరిలో మన ఏరియాలో వాళ్ళే కాదు, మిగతా ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే కాబట్టి అందరినీ అందరికీ స్ప్రెడ్ అవ్వకూడదు అంటే మనం ఎక్కడికి కదలకూడదు, అలాగే బయట వాళ్ళని లోపలికి రానియకూడదు. అట్లా ఖచ్చితంగా కానీ మెయింటైన్ చేస్తే మనకి రిస్ట్రిక్షన్ వచ్చి చక్కగా మనకి కంటైన్ చేసుకోవాలి. మన విశాఖపట్నంలో ఉదాహరణకి అల్లిపురం చూసినట్లయితే అంత కఠినంగా క్రమం చేయబట్టే చాలా వరకు రిస్ట్రిక్షన్ అక్కడ ఆగిపోయింది, అక్కడ ఆగిపోయి బయటకు స్ప్రెడ్ అవ్వలేదు. అదే ఉదాహరణగా తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం గట్టిగా కనుక స్ట్రిక్ట్గా చేసినట్లయితే కేసు మొదటి నెగిటివ్ డిశ్చార్జ్ అయిన తర్వాత లాస్ట్ కేసు ఎదుర్కొన్న తర్వాత 28 రోజుల తర్వాత మనం ఈ నిబంధనలన్నీ తీసేస్తాము. అంతవరకు కూడా ప్రజలందరూ కూడా కేసులు నెగిటివ్ అయ్యే వరకు, నెగిటివ్ అయిన 28 రోజులకు మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి అందుచేత అందరూ కూడా అంతవరకు కూడా ఇది పాటించాలి. ఇది ఎందుకంటే మన కోసం కాదు, మన పిల్లల కోసము, అలాగే మన బంధువుల కోసం, అందరూ మన వాళ్ళే ఉంటారు కాబట్టి ప్రభుత్వం కోసం కాదు ఇది, లేకపోతే ఎవరు అధికారుల కోసం పెట్టింది కాదు ఇది, మనల్ని మనం కాపాడు